హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జరుగుతాయి అన్న న్యూస్ అయితే మనకి పేపర్లో రావడం జరిగింది వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అలానే పరీక్షలకు పది రోజుల ముందే మనకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది వాటి గురించి కూడా మనం క్లియర్గా ఇవాళ వీడియోలు అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనకు సెంట్రల్ నుంచి అంటే ఈ న్యూస్ అనేది సిబిఎస్ఈ నుంచి వచ్చింది ఆ న్యూస్ మరి స్టేట్ గవర్నమెంట్స్ ఫాలో అవుతాయా లేదా స్టేట్ గవర్నమెంట్ డేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్కడ ఒక చోట డిస్కస్ అయితే చేయబోతున్నా కాబట్టి మీరు పూర్తిగా వీడియో అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఆ పాయింట్ గురించి అయితే ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సిమ్ముల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి మనం వెళ్ళిపోయినట్టయితే మనకు ఈ న్యూస్ అనేది ఇవాళ మార్నింగ్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే మీరు టైటిల్ చూడొచ్చు పెండింగ్లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం ఇది మనకు ఎవరు ఈ నోటిఫికేషన్ మనకంటే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారంటే సిబిఎస్ఈ ఇది అనేది చాలామందికి తెలిసే ఉంటుంది అదేంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకు టెన్త్ క్లాస్ నుంచి ఏ సర్టిఫికేట్ రావాలన్నా మనకి సెంట్రల్ బోర్డు నుంచే వస్తుంది మరి 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 ఇక్కడ మీరు పేపర్లో స్టేట్మెంట్ అయితే చూడొచ్చు నేను అండర్లైన్ చేసుకోవడం మీకు అయితే చూస్తా లాక్డౌన్ కారణంగా పెండింగ్లో పడి ఉన్న పది పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ వాళ్ళైతే మనకైతే క్లియర్గా అయితే చెప్పారు బట్ దీన్ని మనకి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కన్ఫామ్గా మనకైతే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి బట్ ఇది సిబిఎస్ఈ ఫాలో అవుతున్న వాళ్ళకేనా లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడానా అని ఇట్లా చాలామందికి అయితే డౌట్ ఉంటుంది వాటి గురించి కూడా నేను నెక్స్ట్ అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాను దానికంటే ముందుగా ఫ్రెండ్స్ ఇది ఓన్లీ టెన్త్కే కాదు ట్వెల్త్ అంటే ఇంటర్కి కూడా సిబిఎస్ఈ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా మరి మనకి ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చేది ఏంటంటే మనకి ముందు ఓన్లీ ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్కే ఎగ్జామ్ పెడతాము అన్నారు అది ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే ఫాలో అవుతున్నారు మీరు ఇక్కడ కొంచెం చూసినట్టయితే వీలుగా అత్యంత ముఖ్యమైన ఇరవై తొమ్మిది సబ్జెక్టులు పరీక్షలు నిర్వహించేందుకు సిబిఎస్ఈ స సన్నా సన్నద్ధమవుతుంది అంటే మనకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి కేవలం ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ అంటే మీకున్న సిక్స్ సబ్జెక్ట్స్ ఇలా కాదు ఫ్రెండ్స్ ఓవరాల్గా సిబిఎస్ఈలో ఒక బల్క్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ప్రతి స్టేట్కి సంబంధించి అందులో మనకు ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్స్ అయితే వీలైతే పెట్టబోతున్నారు అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక న్యూస్ చూసినట్టయితే కింద చూడొచ్చు విద్యార్థులకు విద్యార్థులకు పది రోజుల ముందే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందని వీళ్ళైతే మనం క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మనకు టెన్ డేస్ బిఫోర్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఆ టెన్ డేస్లో మీరు ప్రిపేర్ అనేది అవ్వచ్చు అంటే రివిజన్ టైప్ మరి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు సీబీఎస్ఈ పంపించే రూల్స్ అనేవి సెంట్రల్ ఫా అంటే స్టేట్ ఫాలో అవుతుందా లేదా అని ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటాను అదేంటంటే మనకు సిబిఎస్ఈ అనేది డైరెక్ట్గా ఈ డెసిషన్స్ అనేవి తీసుకోలేదు వాళ్ళు అంటే సెంట్రల్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఎగ్జామ్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడారు అలా మాట్లాడి వాళ్ళ డెసిషన్ కనుక్కొని ఇలా ఓవరాల్గా ఒక ఫైనల్ డెసిషన్కి అయితే రావడం అయితే జరిగింది దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే కన్ఫామ్గా స్టేట్స్లో ఉన్న బోర్డ్ వాళ్ళు కూడా కన్ఫామ్గా ఇవైతే ఫాలో అవుతారు బట్ కొంచెం సిలబస్ అయితే చేంజ్ ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి ఏ రూల్స్ వచ్చాయో అవే వీళ్ళు కూడా ఫాలో అవుతారు అంటే ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ మీరు అలా కొంచెం పక్కన పెట్టినట్టయితే మనకు మెయిన్ రూల్ ఫాలో అయ్యేది ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తాం ఇది పక్కాగా ఫాలో అవుతారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకంటే స్టేట్ బోర్డు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తారు ఇక రెండోది ఏంటంటే మనకు పది రోజుల ముందే నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇది కూడా పక్కాగా స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఫాలో అవుతాయి దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే సెంట్రల్ ఏది చెప్పినా అది స్టేట్ గవర్నమెంట్కి రిలేటెడ్గానే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్ ఫాలో అవుతాయి దీన్ని బట్టి ఎగ్జాక్ట్ మనకి ఇవాళ న్యూస్ వీడియోలో తెలిసింది ఏంటంటే పరీక్షలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అంటే ఇక్కడ మీకు తెలంగాణలో అయితే మనకు ఆల్రెడీ టూ అయిపోయాయి మిగిలిన పరీక్షలు అయితే కన్ఫామ్గా జరుగుతాయి ఏపీలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అవి కూడా కన్ఫామ్ జరుగుతాయి ఇంకా ఏంటంటే పది పరీక్షలు పది రోజుల ముందే నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా ఇవాళ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి బట్ మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో రూపంలో ఏ న్యూస్ వచ్చినా అందిస్తూనే ఉంటాను